మనం మార్నింగ్ లేచిన వెంటనే ఎంతో ఆస్వాదిస్తూ కాఫీ అనేది తాగుతాం. ఆ కాఫీ తయారయ్యి మన చేతికి రావడానికి దాని వెనక ఒక పెద్ద ప్రాసెసే ఉంటుంది. కాఫీ గింజల దగ్గర నుంచి పొడి అయ్యే ప్రాసెస్ మొత్తం కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. నాతో పాటు రండి తెలుసుకుందాం. మీరు చూస్తున్నవి ఇవే ఒరిజినల్ కాఫీ పళ్ళు. పూత దశ నుంచి పండుగ మారడానికి 5 నెలల సమయం పడుతుంది. దీని తర్వాత ప్రాసెస్ హార్వెస్టింగ్. హార్వెస్టింగ్ ఎలా చేస్తారనేది తెలుసుకుందాం. కాఫీ గింజలు అనేవి మనకి పండుగ మారడానికి 6 నెలల సమయం పడుతుంది. దాని తర్వాత ఈ విధంగా కోసుకొని కొండ కిందకి తీసుకువెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత 4 దశల వారీగా దీన్ని 10 రోజుల పాటు ఎండబెడతారు. అలా 10 రోజుల పాటు ఎండబెట్టిన తర్వాత పూర్తిగా నలుపు రంగులోకి వస్తుంది, అంటే కంప్లీట్గా ఎండిందని అర్థం. ఆ తర్వాత వీళ్ళు అమ్మకం జరుపుతారు. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనకి నందిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అడుగుదాం రండి. నందిని, ఈ గింజలు కోసిన తర్వాత ఏం చేయాలి? కొండ నుంచి కిందకి తీసుకెళ్ళి ఆరబెట్టాలి. ఇక్కడ నుంచి కిందకి తీసుకెళ్ళిపోయి ఆరబెట్టుకోవాలా? ఆరబెట్టిన తర్వాత ఏం చేస్తారు? రోజు కలుపుతుండాలి. అలా ఎన్ని రోజులు కలపాలి? 10 రోజులు. 10 రోజులు కలుపుతారు. విశాఖమణ్యంలో నివసించే గిరిజన ప్రజలందరిది కూడా జీవన వృత్తి ఇదే. కొండ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ప్రదేశంలో కూడా ఈ కాఫీ అనేది హార్వెస్టింగ్ చేస్తూ ఉంటారు. ఇది హార్వెస్టింగ్ చేసి దీన్ని అమ్మకం జరిపి వీళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు. ఆ కొండపై నుంచి గింజలు కిందకి తీసుకొచ్చేసిన తర్వాత ఈ విధంగా 4 దశల వారీగా ఎండబెట్టుకుంటారు. ఇలా 10 రోజుల పాటు ఎండబెట్టి ప్రతిరోజు కూడా కలుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క గింజ కూడా కంప్లీట్గా ఎండే వరకు. సో దీని తర్వాత ఫైనల్గా 10 రోజుల తర్వాత గింజ అనేది పూర్తిగా ఎండుతుంది. ఈ విధంగా అవుతుంది నల్లగా. సో దీని తర్వాత ప్రాసెస్ అంతా కూడా ఫ్యాక్టరీలో జరిగి మనకి కాఫీ పౌడర్ కింద కన్వర్ట్ అయ్యి వస్తుంది. సో చూసారు కదా దశల వారీగా కాఫీ గింజలు అనేవి ఎలా ఉంటాయి. అలానే దీని హార్వెస్టింగ్ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్కటి కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ హార్వెస్టింగ్ ప్రాసెస్ మీకు చూపించడానికి నేను పెట్టిన ఎఫర్ట్స్ నిజంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ హేమంత్. థ్యాంక్ యూ.